మీ దగ్గరకు వస్తాను ఒకసారి పూడి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నేత తిరుపతిరావు గారు నమస్తే. అందరికీ నమస్కారం వాసు గారు. నమస్తే తిరుపతిరావు గారు, చూశారు కదా మంచి మీ మిత్రపక్షం మంచి జోష్ మీద ఉంది, మంచి రిజల్ట్స్ చూపించే దిశగా ఈసారి ఆటలో అరటిపండు కాదు సీరియస్ అనే మెసేజ్ చాలా బలంగా ఆయన పంపిస్తున్నారు. ఆల్రెడీ సైమల్టేనియస్గా కాకతాళీయంగా చూస్తే ఆత్మసాక్షి కూడా ఒక 27 సెగ్మెంట్లో జనసేన పుంజుకున్న తీరు ఖచ్చితంగా కొంత లిటిల్ ఎఫర్ట్ పెడితే 27 సెగ్మెంట్లు వాళ్ళు చేజిక్కించుకునే అవకాశాన్ని అది ఇది కొంచెం తెలుగుదేశాన్ని సఫకేట్ చేసే వ్యవహారం, మిత్రపక్షంగా బీజేపీకి ఆనందం కలిగించే విషయం ఏమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా ఈ ఏదైతే ఇవాళ మీరు తీసుకున్నటువంటి సబ్జెక్టు నాకు తెలిసి ఇది మొదటిసారి మేము ప్యానెల్లో ఉన్నటువంటి మేము కూడా మొదటిసారి దీని మీద వినడం కూడా చర్చించడం కూడా చర్చకు పెట్టింది కూడా మీరేనని కూడా, అంటే నేను ఒక 2 రోజులు డిబేట్లకి కొంచెం పర్సనల్ పని వల్ల డిబేట్లు దూరంగా ఉన్నాను, కొంచెం నాకు అప్డేట్ ఉండకపోవచ్చు. మరి మా సోదరులకి ఏమన్నా మా దుర్గా శ్రీరామ్ గారికి వాళ్ళకి ఏమన్నా ఉంటే అప్డేట్ ఉండొచ్చు. ఇదే ఫస్ట్ అప్డేట్ తిరుపతిరావు సార్, ఇది మమ్మల్ని పొగుడుతూనే మీకు మాకు ఫిట్టింగ్ మా పార్టీలో ఫిట్టింగ్ ఏదో ఉన్నట్టుంది నేను ఆలోచిస్తున్నా. నాకు అంత నాది కలిసి వెళ్తాను, నేనైతే అలాగే ఆలోచించట్లేదు. నాగేంద్ర గారు నేనైతే అలా ఆలోచించట్లేదు. అయ్యో నేను సరదా గారు చెప్పిన ఎందుకు అంటే నేనే కాదు ఎవరికి కూడా అలాగే ఆలోచించాల్సిన పని లేదు. ఈ విషయం ముందుగా సిబిఆర్ న్యూస్ ఇవాళ చర్చకు పెట్టడం ఒకటి, న్యూస్ ఛానల్స్ మరీ గ్లోబల్స్ ఆధారంగా చర్చలు పెడతాయని చెప్పేసి మనం అనుకోలేము. ఏదైనా పేపర్లు రాస్తే చక్కడ అయిపోతుంది, కానీ చర్చలు పెట్టేటప్పుడు కొంత క్రెడిబిలిటీ చూసుకుంటారు వాళ్ళు కూడా. పర్టికులర్ గా వాసుదేవన్ గారు లాంటి జర్నలిస్టులు ఏదో విశ్వసనీయమైన సమాచారం లేకుండా చెయ్యరు అని కూడా నేను భావిస్తూ, ఒకవేళ చేసినా అదేదో పెద్ద తప్పిదంగా మనం ఏం తప్పట్టాల్సిన పని లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఏదైతే మనం చర్చిస్తున్నామో ఇది జనసేన చేసినట్లయితే అది జనసేనకి అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నందువల్ల గెయిన్ అయ్యే సూచనలే తప్పిస్తే అదేమి మన సంబంధాల మధ్యలో కానీ లేకపోతే ప్రజా సంబంధాల మధ్యలో కానీ ఏదో గ్యాప్ వస్తుందని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే ఒకటి, మనం అవునన్నా కాదన్నా ఇంతవరకు జన సైనికుడు నిజంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాల్లో ఈ మధ్య కాలం కూడా ప్రస్తావించారు. నేనైతే ఇప్పటి వరకు సీరియస్ గా తీసుకోలేదు, కానీ ఇప్పటి నుండి అయితే నేను సీరియస్ గా తీసుకుంటున్నాను అన్నటువంటి యాంగిల్లో మాట్లాడారు. మేము స్వాగతిస్తాం, నిజమే. గత మొదటిసారి ఎన్నికలప్పుడు క్లియర్ గా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. అవాళ తెలుగుదేశం మాత్రం కలిసినందువల్ల ఆ లూప్ హోల్ లో తెలుగుదేశానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది, కానీ వారు డైరెక్ట్ గా మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీతో. ఆ రోజు మేము పోటీ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు. రెండోసారి ఎన్నికలకు వచ్చేటప్పుడు వారు విడిగానే వెళ్లారు, కమ్యూనిస్ట్ పార్టీలతో కొంతవరకు ఏదో షేర్ చేసుకున్నారు తప్పిస్తే అదొక పెద్ద ఇదేం కూడా కాదు. ఎన్నికలు అయిపోయిన అనంతరమే భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణానికి ముందుకు వచ్చారు. మేము కూడా స్వాగతించాం, కలిసి ప్రయాణం చేస్తున్నాం ఇవాళ కూడా. ఎలా కలిసి ప్రయాణం చేస్తున్నాం అనేసి అంటే ఎందుకు కలిసి ప్రయాణం చేస్తున్నాం అంటే, ఒకటి మా అల్టిమేట్ టార్గెట్ మనం జరిగినటువంటి స్థానిక ఎన్నికలు కాదు, లేకపోయినట్టయితే మనం జరిగినటువంటి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కాదు, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి బద్వేలు ఉప ఎన్నిక కూడా కాదు. మా అల్టిమేట్ టార్గెట్ 2024 ఎలక్షన్స్ అనుకుని చెప్పి మేము ఇరు పార్టీలను కూడా ఒక ఉమ్మడి ఎజెండాతో ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం. ఆ నేపథ్యంలో ఇవాళ మేము మాకు అల్టిమేట్ గోల్ అనేది 2024 రెండు పక్షాలు కూడా కలిసి పనిచేస్తున్నాను, మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎప్పుడు అది జరిగినటువంటి పని కూడా కాదు, పేరల్ గానే వర్క్ చేస్తాం. ఎన్నికల రంగంలో మాత్రం కలిసి పనిచేయడం అంతేగాని మిత్రపక్షాలు అని చాలా మంది అడుగుతారు మాకు. అదేంటి జనసేన ఇవాళ యాజిటేషన్ చేస్తుంది కదా, వైనాట్ మీరెందుకు అందులో పార్టిసిపేట్ చేయట్లేదంటే, జనసేన ఇట్ ఇస్ అన్ ఇండివిజువల్ పొలిటికల్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ ఇవాళ యాజిటేషన్ చేస్తుంది అని జనసైనికులకు అడుగుతారు. కానీ జనసైనికులు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శాఖతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ, ఎవరు వాళ్ళు ఎవరు ఎజెండాతో వాళ్ళు చేస్తాం అంత మాత్రాన. ఆ మిత్రపక్షాలు అనేసి అంటే ఎన్నికల్లో కలిసి పనిచేయడమే తప్పిస్తే
విభిన్నమైనటువంటి ఎజెండాలు ఉండి కూడా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఎన్నో చూసాం. మా బాబు చాలా సందర్భాలు లోగడు కూడా ఉన్నాయి తిరుపతిరావు గారు, తప్పేం లేదు, అలా విభిన్నమైన ఎజెండాలు కలిసి పనిచేయటం అనేది. కాబట్టి ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇటీవల కాలంలో నేను రాజకీయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నానని ప్రకటించినటువంటి నేపథ్యం ఒకవైపు, ఇవాళ మీరు వెల్లడించినటువంటి సర్వే రిపోర్ట్స్ 70 అంటున్నారు, 70 నియోజకవర్గాల మీద వారు దృష్టి పెట్టారు అని చెప్పేసి, ఈ రిపోర్టు నిజమని నేను కాసేపు నమ్ముతూ, ఇదే జరిగిన పక్షంలో భారతీయ జనతా పార్టీ జనసేనలకి రాబోయే 2024 ఎన్నికలు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇవాళ మా జనసైనికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉంటుంది. బికాస్ మేము ఒక జాతీయ పార్టీగా ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య పార్టీల్లో అతి పెద్ద పార్టీగా ఉన్నటువంటి వాళ్ళము, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఇవాళ ప్రధానమంత్రిగా మా నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి నేపథ్యం, మేము ఎల్లవేళలా ఒక విధానం ఉంటుంది మాకు. ప్రతి రోజు కూడా తూడు తిరుపతిరావు కార్యకర్త ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలా, నిన్న ఏం చేశారన్నది, పోస్ట్ మార్టం ఏం చేసుకోవాలన్నటువంటి ఒక ప్రణాళికతో మేము ముందుకు వెళ్తుంటాం. ఇది మా విధానం. ఇవాళ మాతో పాటు కలిసి ఉన్నటువంటి జన సైనికులు కూడా సరే, అది నాదేంట్లో మనోహర్ గారికి తెలియలేదు అంటే అదేదో పెద్ద తప్పిదంగా నేను భావించట్లా. ఎందుకనిస్తే అధినేత తనకున్నటువంటి సొంత వర్గాల ద్వారా కొన్ని చాయిస్ ఉంటుందండి, కొన్ని చాయిసెస్ ఉంటాయి ఆయనకి. మా పార్టీ కూడా నేను మొదటే చెప్పాను, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధికమైన మెంబర్స్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధికమైనటువంటి ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ జనతా పార్టీ, ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్టీలో కూడా ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు వారు, నేను చెప్పిన జాతీయ అధ్యక్షుడు వారి గురించి కూడా మాట్లాడండి, అంత అవసరం కూడా లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా అన్ని విషయాలు నాలాంటి కార్యకర్తతో చెప్పి చేయాలన్నటువంటి పనేమీ లేదు. వారు అవసరమైనటువంటి సమాచార సేకరణకో లేకపోతే ఏదైనా పార్టీ బలోపేతానికో కొన్ని నిర్ణయాలు తీసుకొని అవసరమైన పక్షంలో థర్డ్ పార్టీ తాలూకా హెల్ప్ తీసుకొని ముందుకెళ్ళి ఆ తరువాత మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయొచ్చు, దాన్ని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. అటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకే ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వినియోగించుకోకూడదు అనేది నేను ప్రశ్నిస్తున్నా. వినియోగించుకోవచ్చు, అది అందరికీ మా సోదరులు నాగేంద్ర గారికి చెప్పి లేకపోతే మనోహర్ గారికి చెప్పి కింది స్థాయిలు అందరికీ చెప్పి ఏదో ఆ సర్వే చేసుకొని దాని ఆధారంగా ముందుకెళ్తాను అనుకోలేదు అనేసి అంటే దాన్ని తప్పనిసరి పని కూడా నేనైతే భావించట్లా. ఆయన ఇండివిజువల్ గా ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని వినియోగించుకుంటూ తర్వాత రివీల్ చేస్తారు. నష్టమే ఉంది, ప్రాథమిక స్థాయిలో నిర్ణయాల్ని అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి అది కూడా పెద్ద తప్పేమీ కాదు. రెండవది, ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదైతే వాతావరణం నిర్మాణం అయి ఉన్నదో, నేను నిర్మాణం అయి ఉన్నదనే చెప్తున్నాను వాసుదేవన్ గారు, ఎందుకంటే సాధారణంగా ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందే వాతావరణ నిర్మాణం జరుగుతుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏదైతే గత ఎన్నికల్లో చతికిలు పడింది స్వయంకృత అపరాధం, దాని దగ్గర నుండి వాళ్ళేమీ అప్గ్రేడ్ అయిపోలేదు, వాళ్ళేమీ అప్ స్వింగ్ లో లేరు. అదే నేపథ్యంలో వైసీపీ పార్టీకి 151 సీట్లు వచ్చాయి, ఇవాళ పరిస్థితి వాళ్ళు పదపాతాలని వెళ్ళిపోయారు చెప్పుకోవాలని అంటే, రేపు అనేది ఏ విధంగానైనా జరగవచ్చు. ఇవాళ ఉన్నటువంటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను, ఎందుకనిసంటే వాళ్ళకి చేయడానికి అవకాశం లేదు, ఉన్న అవకాశాలను వినియోగించుకోలేదు వైసీపీ పార్టీ. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతీయ పార్టీలు కొంతమేరకు వాళ్ళ గ్రాఫ్ పడిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నటువంటి జనసేన పార్టీ, జన సైనికులకి ఓటు బ్యాంక్ లేదని ఏమీ లేదు కదా, వాళ్ళకి ఓటు బ్యాంక్ నిశ్చితంగా ఉందండి. వాళ్ళ ఓటు బ్యాంక్ విషయంలో జనసేన బెంగ పెట్టుకునే పరిస్థితులు లేవు, ఇన్ఫాక్ట్ ఇంకా గ్రాఫ్ పెరుగుతోంది. ఇందాక నాగేంద్ర గారు చెప్తున్నట్టు 6, 11, 23% వచ్చింది ఓటు శాతం, అంటే డిఫరెంట్ ఎలక్షన్స్ లో. వాసు గారు సైమల్టేనియస్ గా భారతీయ జనతా పార్టీ కూడా తనదైనటువంటి స్థాయిలో పెరుగుతూ వస్తుంది. గత సాధారణ ఎన్నికల్లో తీసుకుంటే less than 1% నుండి ఇవాళ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రావు, స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. కానీ మేము బలపడ్డాం, కారణాలు ఏవైనప్పటికీ మేము బలపడ్డాం. ఏదేమైనా తిరుపతిరావు గారు, మీకు జనసేనకి ఇది ఒక గుడ్ ఇండికేషన్. మీరు ఇప్పుడు మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు ఓటింగ్ పర్సంటేజ్, వాళ్ళు పెంచుకుంటా పోతున్నారు,
ఆయన ఒక శాస్త్రీయంగా వెళ్దాం, ఈసారి చాలా సీరియస్గా వెళ్దామని మొన్న రాజమండ్రి సభలో చెప్పాడు. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తూ వస్తున్న నేషనల్ మీడియా ద్వారా, నేషనల్ మీడియాతో అసోసియేట్ అయిన కొందరు మిత్రుల ద్వారా అందిన సమాచారం ఇది. చాలా విశ్వ అంటే ఒకటికి 4 సార్లు చెక్ చేసుకుని కానీ నేను షేర్ చేయలేదు. ఒకసారి వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు దగ్గర, వెంకటరెడ్డి గారు